Hi friends, how are you? Welcome back to our channel. Nenu mee Saujanyani. Nenaithe chaala chaala baagunnanu. Meeru ela unnaru anedi comment section lo teliyajeyandi. Ee roju special entante Kartik Purnima. Kartik Purnima sandarbhanga mee andariki meeru korina korikalu nerverchalani cheppesi aa bhagavantuni manaspoorthiga korukuntunnanu. Ee roju 365 ottulu erigiste chaala chaala manchidi anta. Meerandaraithe veligichaarani nenu anukuntunnanu. Nenaithe intlo aithe pooja chesesukunnanu. 365 ottulu kudiloki velli nenu veligistanu. కానీ ఈరోజు వర్షం పడింది బట్ ఆ వర్షం కానీ నేను వెళ్ళలేకపోయాను సో ఇంట్లోనే నేను వెలిగించేసుకున్నాను దేవుడి మందిరం ఎక్కడైతే ఉందో దాని కింద వెలిగించుకున్నా కూడా మంచి జరుగుతుందంట తులసి మొక్క దగ్గర వెలిగించుకున్నా కూడా చాలా చాలా మంచి జరుగుతుందంట మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండి లైక్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదములు చెప్తున్నాను నా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీ ముందుకు ఉంటాయి ఓకే అండి పూజ చేసుకోవడానికి అండ్ టెంపుల్కి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్న సామాగ్రి అండి అందరికీ నేను తాంబూలం కూడా ఇద్దామని అనుకొని ప్రిపేర్ చేసుకున్నాను సో వర్షం కారణంగా డ్రాప్ అయ్యాను ఇంట్లోనే నేను పూజ చేసుకోబోతున్నాను Thank you.
యాక్చువల్లీ నేను టెంపుల్లో ఒక 5 మెంబర్స్కి తాంబూలం ఇద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. టెంపుల్కి వెళ్ళలేకపోయాను వర్షం కారణంగా. సో ఇంట్లోనే నేను పూజ చేసుకున్నాను. చుట్టుప్రక్కల వాళ్ళు ఏదో ఒక కారణంతో పూజ చేసుకోలేకపోయారు ఈరోజు. అందుకే నేను నా పాప ఎలాగో పాల ముద్దయ్యదు అనుకొని తనకి తాంబూలం ఇచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఆశీర్వాదం తీసుకోవడానికి చిన్న పెద్ద అనే తేడాలు ఉన్నాయంటారు కదా, అందుకే ఈరోజు నా కూతురు దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను. సో నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను.